కర్రు గాల్చి వాత పెట్టడం ఖాయం. ఏ కొలిమిలో తల్లి కర్రు ఏడుంది, కర్రు ఎన్నేళ్ళ నుంచి చెప్తున్నారు. కర్రు గాలుస్తూనే ఉన్నారు, కాల్చి కాల్చి కర్రు సానాగైంది తప్ప కాతకు వాత పెట్టేది లేదు ఇప్పటిదాకా. కేసీఆర్ పై విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు, రైతులపై కపట ప్రేమ చూపుతున్నారని వెల్లడి. రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శలు. రైతులను ఆదుకునేందుకు ఒక్క పథకం లేదని ఆవేదన. ఎకరాకు 20,000 చెల్లించాలని డిమాండ్. అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని ఫైర్. ఈ ఆసుపత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్. 2 రోజులుగా కరోనాతో బాధపడుతున్న ముఖ్యమంత్రి లక్షణాలు తీవ్రమవడంతో ఆసుపత్రిలో చేరిక. అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స చేస్తున్న వైద్యులు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గత 2 రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే గురువారం వైరస్ లక్షణాలు తీవ్రమవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం చెన్నైలోని అల్వార్పేటలోని కావేరీ ఆసుపత్రి. కావేరీ హాస్పిటల్ ఇది ప్రైవేట్ హాస్పిటలా? కావేరీ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటలా? చెన్నై. అచ్చా, కావేరీ హాస్పిటల్ అటక. అచ్చా, ఇంట్లో చేరిండట. మహేంద్ర సింగ్ ధోని దీనికి పెబ్బనా? అంబాసిడర్. పెబ్బా అంటారుగా స్కూల్లో. పెబ్బా అంటే లీడర్. లీడర్ అన్నట్టు పెబ్బా అంటే. క్లాస్ పెబ్బా. క్లాస్ పెబ్బా అంటే ఇంట్లో చేరిండట మరి సారు. మరి ముఖ్యమంత్రులు అంతా ఈ ప్రైవేట్ ఆసుపత్రులలో ఎందుకు చేరుతారు? మరి మాకేమో జనానికి ఏమో ప్రభుత్వ ఆసుపత్రికి పోమని చెప్తారు, వీళ్ళేమో ప్రైవేట్ ఆసుపత్రులలో అంటారు. వీళ్ళదో కథ. వీళ్ళని కూడా ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా ఈ ప్రైవేట్ దవాఖానలకు పోతుంటే జనం అంతా గుంజుకొచ్చి కదా, గుంజుకొచ్చి లేయాలి. ఇలా చేయరా, మా సార్కి చికిత్స చేయిర్రా, కొయ్యరేమా కోత కొయ్యరి, పుట్టు ఇటాట ఇటమట పడ్డా ఏం కాదు వేయరి అనిపించాలి మనం. అమర్నాథ్ యాత్రకు మరోసారి బ్రేక్ అంటూ కంటిన్యూషన్ వార్తలు ఇక్కడ చూడొచ్చు. రేషన్ కార్డుదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్. 55 కోట్లు ప్రకటించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం అట. రేషన్ కార్డు ఉంటే ఉచిత గ్యాస్ సిలిండర్. మనోడేమో రేషన్ కార్డే లేదా? రేషన్ కార్డే లేదా? ఏడేళ్ల సంది. అమ్మ నేను కేసీఆర్ గురించి మాట్లాడలేదు తల్లి, నువ్వు ఆగు.